హలో నమస్తే అందరికీ ఎట్లున్నారు అంత మంచిదైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సభకరీ చేసి గంట కొట్టి ఆలని సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని పాతోళ్ళు కొత్తోళ్ళు అని తేడా లేకుండా అందరూ కూడా ఒక లైక్ కొట్టి వీడియో చూసడం స్టార్ట్ చేయరి అండ్ ఈ వీడియో టాప్ ఫైవ్ టాప్ సిక్స్ అనాలిసిస్ ఈ సీజన్ స్టార్ట్ అయినాక ఫస్ట్ టైం చేస్తాం అబ్బా మామూలుగా అయితే నేను టా సీజన్ ఫైవ్కి రివ్యూ చెప్పిన అట్లా నాన్ స్టాప్ సీజన్కి చెప్పినా కానీ ఆ సీజన్లలో నలభై రోజులకి నలభై ఐదు రోజులకి అంటే మిడ్ అంటే యాభై రోజులకైనా మనకు ఒక అవగాహన వస్తుంది టాప్ ఫైవ్ ఎవరు ఉంటారు అనే సిచ్యువేషన్ అయితే ఈ సీజన్లో మాత్రం ఈ రోజు వరకు కూడా నిజంగా చెప్పాలంటే వీళ్ళు టాప్ ఫైవ్ ఉంటారా అని ఒక క్వశ్చన్ మార్క్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉన్నది అట్లా రకరకాలుగా రోజుకొక రంగు మార్చే కంటెస్టెంట్లు ఓ రోజు వీళ్ళని మెచ్చుకుంటే రేపు తిట్టే సిచ్యువేషన్లో ఉంటారు అన్నట్టు కంటిన్యూగా మెచ్చుకుందాం అంటే అసలు వాళ్ళు ఆ క్వాలిటీస్ కూడా లేని కంటెస్టెంట్లు ఎక్కువ మంది ఉన్నారు సరే ఇప్పుడు ఇప్పుడున్నంతలో ఎవరు టాప్ సిక్స్ వరకు పోతారు టాప్ సిక్స్ అని ఎందుకంటుందంటే సీజన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ కర్ ఫిక్స్ ఇందులో ఉండేది టాప్ సిక్స్ అని నాకు సిక్స్త్ సెన్స్ కొడుతుంది మన సిక్స్త్ టెన్త్ చాలాసార్లు రైట్ అయింది మీకు ఐడియా ఉంటుంది అండ్ మన మ్యాక్సిమమ్స్ చెప్పింది కూడా రైట్ అవుతూ ఉంటుంది ఇదంతా మీకు తెలుసు మళ్ళీ చెప్పుకోవక్కర్లేదు సొంత డబ్బా అయితే ఇప్పటికీ పదకొండు వారాలు అయిపోయినాయి మెరీనా గారు ఈరోజు ఎలిమినేట్ అవుతురు కాబట్టి పన్నెండో వారం అంటే పన్నెండో వారం మ్యాక్సిమం ఎలిమినేషన్ సత్య అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ పదమూడో వారం కీర్తి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లేదా ఫింగర్ బాగోకపోతే అంటే కీర్తి గారికి ఆ ఫింగర్ సెట్ కాకపోతే కనుక ట్వెల్త్ వీక్లో ఎండింగ్లో చూసేసి ఈ వారం అంతా కూడా ఫింగర్ సెట్ కాకుండా ఇంకా ఇబ్బంది ఉంటే ఆమె టాస్క్లో ఆడడానికి ఇబ్బంది ఉంటే కనుక ఈ ఫ్యామిలీ వీక్ అంటే చల్తా ఆ తర్వాత వీక్లలో కష్టం కాబట్టి ఈ టాస్కులు గీసుకులు ఆడలేకపోతుంది కాబట్టి కీర్తి గారిని ఇంటికి పంపించే ఛాన్సెస్ ఉంటాయి లేదు ఓట్ బ్యాంక్ ప్రకారంగా చూస్తే కనుక ట్వెల్త్ వీక్ సత్యగారు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ వీక్ కోసం కదా ఇండోజులు ఆపింది కాబట్టి ట్వెల్త్ వీక్లో సత్య వెళ్ళిపోతుంది థర్టీన్త్ వీక్లో కీర్తి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఫోర్టీన్త్ వీక్లో పైమా ఆర్ రాజ్ వీళ్ళిద్దరిట్లలో ఎవరో ఒకరు ఇంటికి పోతారు ఒకరు టాప్ ఫైవ్కి టాప్ సిక్స్లోకి పోతారు అనేది నా ఫీలింగ్ రాజ్ డే బై డే డే బై డే డే బై డే ఇంప్రూవ్ అవుతూ పోతుండు కదా ఇట్లాంటి వాళ్ళకి బిగ్ బాస్లో బాగా లైఫ్ ఉంటుంది అంటే రాహుల్ సిబ్లు కానీ స్టార్టింగ్లో ఏం ఆడాలి మెల్లమెల్లగా మెల్లమెల్లగా సగం సీజన్ అయిపోయిన తర్వాత సీక్రెట్ రూమ్కి వేయించిన తర్వాత దంచి కొట్టడం స్టార్ట్ చేసినట్టు టాస్కులలో అన్నిట్లలో అట్లా సడన్గా విన్నర్ అయిపోయే సిచ్యువేషన్స్ దాకా పోతాయి కాబట్టి ఇట్లా గ్రాఫ్ పెరుగుతూ పోతున్న రాజు లాంటి వాళ్ళని బిగ్ బాస్ బాగా ఎంకరేజ్ చేస్తుంది అట్లాంటి వాళ్ళు కావాలనుకుంటుంది వాళ్ళని టాప్ ఫైవ్లో పెట్టాలనుకుంటుంది ఇది మన తెలుగు బిగ్ బాసే కాదు టోటల్ అన్ని బిగ్ బాస్ చరిత్రలలో అది ఉంది ఈవెన్ ఎక్కడైనా ఈ హిందీ కావచ్చు తమిళ్ కావచ్చు కన్నడ కావచ్చు ఎక్కడైనా బిగ్ బాస్ హౌజ్లోనే గ్రాఫ్ స్టార్ట్ అయ్యి మెల్లగా గ్రాఫ్ పెరుగుతూ పోతున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది బిగ్ బాస్ అది చలో ఇప్పుడు మనం టాప్ ఫైవ్ ఆర్ టాప్ సిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం రేవంత్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంటేజ్ టాప్ ఫైవ్లో ఉంటాడు హండ్రెడ్ అండ్ టెన్ పర్సంటేజ్ టాప్ టూలో కూడా ఉంటాడు కప్పు కొట్టడం కప్పు కొట్టకపోవడం అనేది ఇనేయ మీద డిపెండ్ అయి ఉన్నట్టున్నది ఇనేయాకి డే బై డే డే బై డే చాలా ఫాలోయింగ్ పెరుగుతుంది ఇనేయాకి అంటే ఇప్పుడు ఏమైపోద్ది అంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లందరికీ సంబంధించిన ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు ఇద్దరిట్లలో ఒకరిని డిసైడ్ చేసుకుని స్టార్ట్ చేస్తారు టాప్ టూలో ఉండేటి ఇనయాకి ఆర్ అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే చెప్తానా ఇనయా అండ్ రేవంత్ ఉన్నది వీళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది నెక్ టు నెక్ కాంపిటీషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో ప్రతి కంటెస్టెంట్కి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా చూజీగా ఉంటారు అన్నట్టు ఎవరికి వేద్దాము రేవంత ఇనయానా అన్నప్పుడు ఇనేయా సైడ్ కొంత పాజిటివిటీ అంటే కొంతవరకు సపోర్ట్ అనేది పోతుందేమో అని నాకు అనిపిస్తుంది రాన్ రాన్ రాజుగుర్రా ఏమవుతుంది ఆ టైపులో మెల్లమెల్లగా రేవంత్ గ్రాఫ్ ఏమో మెల్లగా తగ్గుతుంది ఇటేమో మన ఇనయ గ్రాఫ్ ఏమో కొంచెం కొంచెం పెరుగుతూ ఉన్నది ఇది గమనిస్తే క్లారిటీగా గమనిస్తేనే తెలుస్తుంది ఊరికే తెలియదు మనం మనకు నచ్చింది రేవంత్ కాబట్టి రేవంతే జెయ్యి మిగతా వాళ్ళంతా నెయ్యి అంటే కుదరదు అక్కడ వేరేటోళ్ళు మెల్లగా నెయ్యి మీద జారినట్టు నువ్వు పోతున్నారు అది తెలియకుండానే పాదరస లెక్క జారకుండా పోతున్నారు ఆడియన్స్ అంతా కూడా చిన్న చిన్న మిస్టేకులు అండ్ రేవంత్ మొన్న పాజిటివ్ ఎపిసోడ్ కాబట్టి అది వర్కౌట్ అవుతుంది కానీ అది అది ఎక్కువ రోజులు వర్కౌట్ అవుతుందని చెప్పలేము మనం ఏం ఎంత పెద్దదన్నా జరగని మూడు రోజులే ఉంటుంది కాబట్టి రేవంత్ లాస్ట్ మూమెంట్లో ఇంకేదైనా మిరాకిల్ జరిగితే కానీ లేదంటే ఇనే సైడ్ ఉరికే తట్టే ఉన్నది కప్పు గమనిస్తే రేవంత్ ఫ్యాన్స్ విగరస్గా ఎగబడి ఓట్లు వేస్తే కనుక బచాయించవచ్చు సారీ కప్పు కొట్టచ్చు లేదంటే టైట్ వారైతే జరగబోతుందని నాకు అనిపిస్తుంది నా సిక్స్త్ సెన్సు సెవెంత్ సెన్సు ఎయిత్ సెన్స్ అన్నీ కలిపి ఏం చెప్తుంది అంటే వీళ్ళిద్దరి మధ్య గట్టి గట్టివారితే జరుగుతుంది సో రేవంత్ ఇనయ వీళ్ళు ఖచ్చితంగా టాప్ టూలో పెద్ద బిగ్ ఫైట్ అయితే జరుగుతుంది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంటేజ్ అండ్ నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఆదిరెడ్డి ఉంటాడని నాకు గట్టి ఫీలింగ్ గట్ ఫీలింగ్ శ్రీ శ్రీహాన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఓటు బ్యాంక్ ప్రకారంగా చూస్తుంటే ఆయనకి మామూలు ఓటింగ్తో పాటు స్పెషల్ ఓటింగ్ కూడా ఉంది కాబట్టి ఆయన టాప్ త్రీలో కూడా ఫైట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఈ వారం ఓటింగుని బట్టి చూస్తే అంటే తక్కువ ఓటింగ్ వచ్చిందని ఒక చిన్న న్యూస్ అయితే వచ్చింది మరి దాన్ని బట్టి చూస్తే చెప్పలేము టాప్ త్రీ దాకా ఉంటాడా లేదంటే టాప్ సిక్స్ దాకా ఉంటాడా కూడా చెప్పలేము ఆదిరెడ్డికి అయితే సం ఒక డిఫరెంట్ డిఫరెంట్ అని కాదు కానీ ఒక జోనార్ ఫ్యాన్స్ ఉన్నారబ్బా ఒక బాలాదిత్యనాథ్ సంబంధించిన కొంతమంది ఫ్యాన్సు ఆ కైండ్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటారు రోహిత్ రోహిత్కి ఉన్నారు అట్లాంటి వాళ్ళు అండ్ ఆదిరెడ్డికి ఉన్నారు సో దాదాపు ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ ఆడియన్స్ ఓటింగ్ అనేది గ్రాప్ చేస్తాడు ఆదిరెడ్డి తెలవకుండానే చేప కింద నీరులాగా మెల్లగా ముందుకు దూసుకొని పోతాడు ఇది ఇది కన్ఫామ్ ఖచ్చితంగా టాప్ త్రీలో ఉంటాడు అని నాకు అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ రోహిత్ రోహిత్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఇందులో వాళ్ళంతా కూడా ఎట్లంటే తెలవకుండానే ముందుకు పోతూ ఉన్నారు అట్లా నున్న జారకుండా పోతారు చెప్తానే కదా రోహిత్ కూడా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మెరీనా లేదు కాబట్టి అక్కడ టాప్ త్రీకి పోతాడా లేదంటే అంటే ఆదిరెడ్డిని దాటిపోతడా లేదంటే ఆదిరెడ్డి తర్వాతనే ఉంటాడో చెప్పలేము ఎందుకంటే మెరీనా ఓటింగ్ కూడా ప్లస్ అయింది కదా ఇన్ని రోజులు అంటే ఇద్దరిని బచాయించడానికి వాళ్ళ ఫ్యాన్స్ అంతా సే వాళ్ళ ఫ్యాన్సే అద్దనుకుందాం వాళ్ళు ఫ్యాన్స్ కాదనుకుందాం కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుందాం బా ఒకసారి అలా చుట్టాలంతా ఏం చేస్తారు మెరీనాకి ఐదు ఓట్లు వేస్తారు రోహిత్కి ఐదు ఒట్లు వేస్తారు ఎంత అయినా కానీ వాళ్ళు అట్నే ఫీల్ అవుతారు అండ్ సీరియల్ ఫ్యాన్స్ అంతా వాళ్ళ సీరియల్ ఫ్యాన్స్ అంతా ఏం చేస్తారు ఇస్మార్ట్ జోడీ ఫ్యాన్స్ అంతా ఏం చేస్తారు వాళ్ళందరూ కూడా చెరీ సగం ఓట్లు పంచుతారు అట్లా ఓట్లు పంచడం వల్ల వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా చెరీ ఓట్లు పంచుతారు అప్పుడు ఓట్ బ్యాంక్ దగ్గుతుంది కానీ ఇప్పుడు మెరీనా బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఆల్రెడీ రోహిత్కి ఒక టెన్ పర్సెంటేజ్ ఓటింగు లెవెన్ ట్వెల్వ్ పర్సెంటేజ్ వరకు కూడా ఓటింగ్ పడుతుంది ఇలాంటి టైంలో మెరీనా బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఓటింగ్ మామూలుగా పడది దాదాపు సిక్స్టీన్ సెవెంటీన్ పర్సెంటేజ్ ఓటింగ్ పడి ఆదిరెడ్డికి గట్టి కాంపిటీషన్ ఇస్తాడని నా ఫీలింగ్ ఉంది సో టాప్ ఫోర్లో ఆర్ టాప్ ఫైవ్లో రోహిత్ అండ్ ఆదిరెడ్డి కూడా ఉంటారు అండ్ ఇంకా నెక్స్ట్ ప్లేసెస్ టాప్ ఫైవ్ అండ్ టాప్ సిక్స్ ఈ రెండు ప్లేసెస్కి కాంపిటీషన్కి ముగ్గురు ఉన్నారు ఒకటి రాజ్ రెండు శ్రీహాన్ మూడు ఫైమా నాకేం ఎందుకు అనిపిస్తుందంటే వీళ్ళ ముగ్గురు ఉండే ఛాన్సెస్ ఎందుకు ఉన్నాయి అంటే ముగ్గురిట్లలో ఇద్దరు ఉంటారు కానీ ముగ్గురు ఎందుకు అని అంటున్నా అంటే ఆపరేషన్ ఫైమా అని పెట్టి చేసినా కానీ ఫైమా ఎలిమినేట్ కాలేదు ఒకటి పాయింట్ రెండోది ఫైమాకి ఒక ఒక జోనర్ ఫ్యాన్స్ అదే మళ్ళీ కామెడీ నుంచి వచ్చే ఫ్యాన్స్ ఉంటారు చూడరు ఆ బ్యాచ్ అంతా ఉన్నారు అండ్ జబర్దస్త్ నుంచి వచ్చిన అంటే జబర్దస్త్లో పటాస్లో తనని ఇష్టపడ్డ ఫ్యాన్స్ అందరూ ఉంటారు కదా వాళ్ళు ఓట్లేసే ఛాన్సెస్ ఉంటాయి లాస్ట్ మూమెంట్లో ఇలాంటి పీక్ సిచ్యువేషన్లకు వచ్చేసరికి అందరు ఫ్యాన్స్ యాక్టివేట్ అవుతారు మామూలుగా ముందంతా యాక్టివేట్ లేకపోయినా ఇట్లాంటి దగ్గరికి వస్తున్నాయి రోజులు ఇక అయిపోతాందిరా అనే టైంకి అందరూ యాక్టివేట్ అయిపోయి ఓట్లు వేయడం స్టార్ట్ చేస్తారు కాబట్టి ఫైమా బచాయించే ఛాన్సెస్ ఎక్కువ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి రాజుకే ఇక్కడ చిక్కు అండ్ శ్రీహానికి వచ్చేసి తన ఓటింగ్తో పాటు కొంత ఓటింగ్ పడుతుంది కాబట్టి అండ్ ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్ల సపోర్ట్ ఉంది అండ్ బయట కూడా చూస్తా అంటే ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్లు అందరితో ఇటు శ్రీ ఓట్లు వేయించే ప్రయత్నం చేస్తుంది వాళ్ళతోటి ఓట్లు వేయించడం కాదు అది వాళ్ళు ఓట్లు వేస్తున్నారంటే అది ఒక ప్రమోషన్ ఆ ప్రమోషన్ చేయించే పని చేస్తుంది కాబట్టి అదంతా ఏదైనా సపోర్ట్ జరిగితే జరగచ్చు ఇక రాజుకున్న ఏకైక బిగ్ సోర్స్ ఏంటంటే సన్నీ సన్నీ సపోర్ట్ ప్రతిసారి జరుగుతుంది నామినేషన్లో మూడు వారాల నుంచే లేడు కాబట్టి ఈసారి నామినేట్ అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి పైమా దగ్గర ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ రాజు కోసం వాడే ఛాన్సులు కూడా ఉన్నాయి చెప్పలేము ఒకవేళ లాస్ట్లో పైమా అండ్ రాజును పెట్టకుండా ఆదిరెడ్డి అండ్ రాజును పెడితే కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది కోర్స్ అప్పుడు కూడా రాజుకే సపోర్ట్ చేస్తుంది లేదు ఫైవ్ మైండ్ ఆదిరెడ్డికి పెడితే కనుక ఆదిరెడ్డికి సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కానీ రాజ్ అయితే లీస్ట్లో ఉంటాడు అబ్బా నెక్స్ట్ వీక్ ఓట్లు ఓటింగ్ మాత్రం గట్టిగా పడుతుంది అదే నామినేషన్లు మాత్రం గట్టిగా పడతాయి లీస్ట్లో అయితే ఉంటాడు ఆ టైంలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ అసలు కాపాడే బాణం అది కనుక పెడితే కనుక మామూలు కూడా జాతర రెండు వారాలు నామినేషన్లకు రాలే ఒక వారం ఇమ్యూనిటీ ఆ తర్వాత ఎవిక్షన్ ఫ్రీ పాస్ అవుతుంది నాలుగు వారాలు లైన్స్ అవ్వకుండా పోతాడు ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అవుతాడు సెకండ్ వీక్లో ఎలిమినేట్ అవుతాడు అన్న కంటెస్టెంట్ లాస్ట్ దాకా పన్నెండో వారం దాకా వచ్చిందంటే నాట్ ఏ స్మాల్ థింగ్ బిగ్ థింగ్ అన్నట్టుగా స్మాల్ థింగ్ కాదు బిగ్ థింగ్ అన్నట్టుగా అంటే చూడండి నేను చెప్పుడు సో ఇది టాప్ ఫైవ్ కంటెస్టెంట్ టాప్ సిక్స్ కంటెస్టెంట్గా మారబోతున్న రాజు చూడాలి ఈ వారం బచాయిస్తే అంటే ఇప్పుడు పన్నెండో వారం నామినేషన్కి వచ్చి ఆ తర్వాత సేవ్ అవ్వగలిగితే కనుక రాజు తిరుగులేదన్నట్టే ఈవెన్ అప్పుడు ఎలిమినేట్ అయినా కానీ తిరుగులేదు మనిషికి సో క్లైమాక్స్లో మాత్రం రాజు ఫైమా శ్రీహాన్ వీళ్ళ ముగ్గురిట్లలో ఒకరు ఎలిమినేట్ అవుతారు ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ లేదు కాబట్టి రాజు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ రాజుకి అడ్డంగా నిలబడి నన్ను దాటిపోవాలి అని చెప్పి సన్నీ చాలా కష్టపడుతుండు రెండుసార్లు మనకి థ్రెట్లో ఉన్నప్పుడు సన్నీ పోస్టే సేవ్ చేసింది అనేది అతిశయోక్తి కాదు ఖచ్చితంగా అది నిజం నమ్మాలి నమ్మి తీరాల్సిందే సో వీళ్ళంతా టాప్ సిక్స్ కంటె కంటెస్టెంట్లు టాప్ సిక్స్ అని మళ్ళీ సెవెన్ చెప్పినవి ఏంటి అని అంటే కొద్దిగా డౌట్ కొడుతుంది అంటే రాజ్ వెళ్ళిపోకుండా సన్నీ కనుక ఒకవేళ హౌస్లోకి వచ్చిన సన్నీ స్టేజ్ మీదకి వచ్చి సపోర్ట్ చేసినా నెక్స్ట్ లెవెల్లో ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే సన్నీకి హార్డ్కోర్ ఫ్యాన్స్ ఇప్పుడు వీళ్ళందరి ఓటింగ్తో మళ్ళీ సన్నీ రాజుకి సపోర్ట్ చేస్తే ఎంత లేదన్నా ఒక ఫైవ్ టు సిక్స్ పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి రాజుకి కాబట్టి ఖచ్చితంగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అవుతాడు ఫైవ్ మా ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది శ్రీహానికి మా బయట నుంచి సపోర్ట్ ఉంది ఇవన్నీ కూడుకుంటే కనుక మనం ఎవరు టాప్ ఫైవ్ అని కన్ఫామ్గా చెప్పలేము కానీ వీళ్ళైతే ఉంటారు ఇక ఫస్ట్లో ఉన్న వాళ్ళు అయితే నో డౌట్ అబ్బా రేవంత్ ఇనయ ఆదిరెడ్డి రోహిత్ వీళ్ళు కన్ఫామ్ ఇక మిగతా వాళ్ళ సంగతే ఒకరు ఉండొచ్చు సారీ ఇద్దరు ఉండొచ్చు ఒకరు పోవచ్చు అది మ్యాటర్ ఉంటా టీకే టాటా బయబీ నమస్తే థ్యాంక్ యూ అండ్ సబకరాయి చేపతి చేయరి గంట కొట్టుర్రీ ఆలయన సింపులు ప్రెస్ చేసుకుని పెట్టుకోరి అండ్ లైక్ బటన్ మాత్రం ఖచ్చితంగా ప్రెస్ చేసే ప్రయత్నం చేయరు